పార్థ సావిత్రి, నేను వికలాంగురాలిని. ఈ ఎస్ఎంసి చైర్మన్గా పోయిన సంవత్సరం ఎన్నికయ్యాను. అటెండర్ పోస్ట్కి దరఖాస్తు పెట్టుకుంటే మేడం గారు, రాజకుమార్ మేడం గారు ఏం చేశారు, నన్ను దరఖాస్తు నుంచి తీసేస్తానన్నారు ఎస్ఎంసి చైర్మన్ ఉంటే. తర్వాతకి నేను చైర్మన్గా రిజైన్ చేశాను. జనవరి 30వ తారీఖు ఇంటర్వ్యూ చేయించారు. ఇంటర్వ్యూ చేయించాక మార్క్స్ ద్వారా అన్నారు. మార్క్స్ ద్వారా మాకు చూపెట్టమంటే కమిటీ అందరూ అడిగితే, తర్వాతకి ఇప్పుడు టైం లేదు, సాయంత్రం 6:30 అయింది. 6:30 ఆ టైంలో వైట్ పేపర్ మీద సైన్లు చేయించుకున్నారు. ఆ సైన్లు చేయించుకున్నాక ఇంటికి పోయాం. 3వ రోజు ఏమో అందరం వచ్చి, కమిటీ సభ్యులు అందరం వచ్చి అడిగితే సంతకాలు చేయించుకున్నారుగా మేడం, మరి దీన్ని చేయించుకున్నారు అని అడిగితే, వైట్ పేపర్ల మీద మీ ఆస్తులే మాకు అవసరం లేదు, ఇంటర్వ్యూ చేయించిన మార్క్ ద్వారా అన్నారు. తర్వాతకి మాకేం చెప్పలే, పైకి పంపే అన్నారు మేడం గారు. వైట్ పేపర్ల మీద అయితే కంపల్సరిగా చేయించుకున్నారు సంతకాలు. 15 రోజుల తర్వాతకి రాంబాయిని అనే ఆమెని అటెండర్గా పెట్టారు. మేము ఆ కమిటీ అందరూ వచ్చి అడిగితే మాకు తెలియకుండా అట్లా జాయిన్ చేయించారు మేడం అంటే, మీ పై వాళ్ళే చేయించారు అది ఇది అని చెప్పారు. మేము ఇట్లా కలెక్టర్ గారి దగ్గరికి పోయాము. పోతే సారు దరఖాస్తు డిఓ గారికి ఇచ్చారు. డిఓ మేడం గారు ఇంకోసారి వచ్చి ఎంక్వైరీ పెట్టించారు. ఎంక్వైరీలో మొత్తం తేలిపోయింది. నాకే ఇచ్చారు మొన్న కూడా, ఎంక్వైరీ పెట్టించాక కూడా ఎంక్వైరీలో సావిత్రినే తీర్మానించారు చెప్పారు. తర్వాతకి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి, మొన్న సార్ దగ్గరికి వెళ్తే లెటర్ రావాలమ్మా, నీకు జాయినింగ్ లెటర్ వస్తే వెళ్దులే అని చెప్పారు. నా పేరు త్రివేణండి. నేను కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఎస్ఎంసి నెంబర్గా ఉన్నానండి. అయితే ఆ టెండర్కి కుక్కకి పోస్టులు పడ్డాయండి, నోటిఫికేషన్ పడ్డది. పడతారకండి ఆ టెండర్ పోస్ట్కి ఆడపి సావిత్రి అప్లికేషన్ పెట్టిందండి. నేను వంటకి కుక్కకు పెట్టానండి. పెడితే ఇక ఆ టెండర్ పోస్ట్కి ఆమెకి ఇస్తానన్నారండి. చైర్మన్ నుంచి తొలగిస్తే ఆ టెండర్ పోస్ట్ ఇస్తానని చెప్పారండి. సరే అని ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు ఆమెకి ఇవ్వకుండా రాంబాయిల్కి ఇచ్చారండి. తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టి ఇచ్చారండి. అయితే కమిటీ నెంబర్లో తీర్మానిస్తేనే వస్తుందని చెప్పారండి. అయితే చెప్తే మాకు తెలియకోకుండా అడప సావిత్రి కాకుండా అంబాయికి ఇచ్చారండి పోస్టు. నా పేరు గోవర్ధన్. కస్తూరిబా హాస్టల్లో విద్యా కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. గత సంవత్సరంలో అటెండ్ పోస్ట్ పడింది. ఆ పోస్ట్కి మా విద్యా కమిటీ ద్వారా మా చైర్మన్ గారిని రిజైన్ చేసి దానికి అప్లికేషన్ పెట్టాం. ఎస్ఎంసి చైర్మన్గా ఆడపి సావిత్రి గారిని రిజైన్ చేయించి అటెండర్ పోస్ట్కి అప్లికేషన్ పెట్టారు. మేడం గారు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో మార్క్స్ అయ్యి అన్నారు. తర్వాత మ్యాటర్ ఏమి లేకుండా సంతకాలు పెట్టించుకొని మాకు తెలియకుండా అటెండర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు. అన్ని స్కూళ్ళల్లో కూడా ఎస్ఎంఎస్ ద్వారానే అటెండర్ పోస్ట్ అయిద్దని తెలిసింది. మేము అప్పటికి కూడా మేడం గారిని, ఏంటి మేడం అన్ని స్కూళ్ళల్లో ఎస్ఎంసి ద్వారానే ఇస్తారంట, మీరు ఇంట్లో ఏమి అంటే అట అట కాదు, అలా అలా జరగదు, మీరు చెప్పినట్టు కాదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేశారు. రాజకుమార్ మేడం గారు వైట్ నోట్స్లో మ్యాటర్ రాయకుండా సంతకాలు పెంచుకున్నారు. నాకు తెలియకుండా అటెండర్ ఇచ్చేశారు. అయితే మా కమిటీ సభ్యులు ఎస్ఎంఎస్ సభ్యులలో మేము ఎవరు చదువుకోలేదు. ఆరోగ్య సావిత్రి గారు చదువుకున్నారు. అందులో వాళ్ళు వికలాంగ, భర్త భార్య వికలాంగాన్ని మేము కమిటీ సభ్యులందరం కూడా ఆరోగ్య సావిత్రి గారికి ఇవ్వాలని మా ఎస్ఎంఎస్ సభ్యులు మొత్తం మేమని చూపెడుతున్నాం. కస్తూర్బాయ్ స్కూల్ మేమే నెంబర్ హై నెంబర్ రైతో కస్తూర్బాయ్ సావిత్రి బోలికి మేరకు జాబోనా బోలి, జాబోనా బోలేతో హౌ టు స్కూల్ సైన్ కరో ఇస్మే నికాల్ కో ఉస్మే దేత కో బోలే బోలేతో సై హే కకో ఉన్కి సైన్ కరి సైన్ కరే బాద్ మే నై తుమ్ దజ్జన ఖబుల్లో అమ్మకైతో మే లంగడీ హే మేర్ మర్ది లంగడా హే ఏ తుమ్ దజ్జన ఖబుల్లేతో ఉన్కు ఉన్కు ఖబుల్లేత కొక్కయి అచ్చలేక ఒక హమే ఉస్కు దేనా లంగడీ హే కక హమ్ దజ్జనే బోలే బోలేతో ఫిర్ వయసాచు మీటింగ్ రాకే మీటింగ్ మే ఆక వయసాచు బోలే బోలే బాద్ మే భీర్కు కైకి నై కమిటీ నెంబర్ తుమ్ జావ్ దేర్ హుయ్యే 7:30 బస్తాయి చెప్పు జావ్ బోలి జావ్ బోలితో హం గయి బిర్కు తు వైట్ పేపర్తో సంతకం కై కరాలతే బోలేతో నై తుమారే జంగలన్ హీగి తుమార ఆస్తం పాస్తం హీలి కాళ్ళమై కక బోలి మ్యాటర్ లిక మేడం బోలితే మ్యాటర్ నైలికి సావిత్రికు హోనకకు బోల్కు అల్లాసి పదల్కర్కు సావిత్రికు దేనకక బోల్.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం పోస్ట్ మంచిలో అటెండర్ పోస్టులు అండ్ కుక్ పోస్టులు నాలుగురు వంట మనుషులకు సంబంధించి కార్యాల వివరాల ప్రకారం పై అధికారుల ఆదేశాల ప్రకారం మేము ఫిల్ చేశాము. దానికి సంబంధించి మన జిల్లాలో ఎక్కడ ఏ స్కూల్ లేనంతగా మన దగ్గర అటెండర్ పోస్టుకు సంబంధించి 88 అప్లికేషన్స్ వచ్చాయి. గతంలో డీఈఓగా పనిచేసిన విజయలక్ష్మిబాయి గారి ఆదేశాల ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహించమన్నారు. దానికి సంబంధించి మేము ఇంటర్వ్యూ నిర్వహించాము. అట్లాగే మాకు ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేసిన సావిత్రి అనే ఆమె కూడా అప్లై చేసుకుంది. చైర్మన్గా పనిచేసినప్పుడు అటెండర్ పోస్ట్కి అప్లై చేయకూడదు అంటే వెంటనే తనకు అది మేము ఇవ్వంగానే చెప్పంగానే ఆ విషయాన్ని తను వెంటనే ఎస్ఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసింది. తను కూడా అప్లై చేసింది, తను కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది. ఇంటర్వ్యూలో వచ్చిన పర్సనల్ ఒపీనియన్ ఒకటి, వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఒకటి, మళ్ళీ వివరాలు ఆఫీస్ సంబంధించిన వివరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించిన విషయాలు అవన్నీ ఇంటర్వ్యూలో మేము అడిగాము. అడిగిన వాటికి సమాధానాలకి మేము మార్క్స్ ఇచ్చాము. దానికి మా టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఈ విషయంలో. నేను ఆ సమయంలో మెటర్నిటీ లీవ్లో ఉన్నా కూడా ఇక్కడ గతంలో ఇన్ఛార్జ్గా పనిచేసిన మేడం, ఇంగ్లీష్ టీచర్ రాజకుమారి మేడం కూడా మాకు డైలీ ఏ విషయం ఈరోజు ఇది జరిగింది ఈరోజు ఇది జరిగిందని ప్రతి విషయాన్ని నాకు కూలంకుషంగా నాతో ప్రతిదీ మాట్లాడి వివరించేవాళ్ళు. మేము మళ్ళీ ఈ విషయాలు మళ్ళీ తీసుకొని వెళ్ళి డైలీ డీఎంఓ మేడంకి ఫొటోస్తో సహా వివరాలు అందించేవాళ్ళం. మేడం ఇది చెయ్యండి అది చెయ్యండి అని మేడం చెప్పిన దాని ప్రకారమే మేము మొత్తం ఆ అటెండర్ పోస్ట్కి సంబంధించిన వివరాలన్నీ నింపాము. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ తను మాకు ఇట్లా దాంట్లో ఒపీనియన్ ప్రకారం హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరంటే ఎస్ రాంబాయ్, గుగ్లోత్ రాంబాయ్ అనే ఆమెకి మేము అటెండర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్యకాలంలో సావిత్రి అనే ఆమె తనకి నాకు పోస్ట్ రావాలి అంటూ అప్లై చేసుకుంది. అప్లై చేస్తే అది మన పరిధిలో లేదు, ఆల్రెడీ డీఈఓ ఆదేశాలు మాకు వచ్చాయి, దాని ప్రకారం మేము పోస్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్పాము. తను వెంటనే మళ్ళీ గ్రీవెన్స్ డే అప్పుడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినప్పుడు కలెక్టర్ గారు ఇట్లా చూద్దాము అనేసి చెప్తే మళ్ళీ ఎంక్వైరీ కమిటీ వేస్తే ఎంక్వైరీ కమిటీ మళ్ళీ మా స్కూల్కి ఇచ్చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెక్టోరియల్ ఆఫీసరు, ఎంఈఓ సారు, గతంలో పనిచేసిన ఇంకా మిగతా అధికారులు, మిగతా మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఆ ఎంక్వైరీ దానికి సంబంధించి హాజరయ్యారు. ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఎస్ఎంసీ మెంబర్స్తో కలిసి మాట్లాడారు. అదంతా రిపోర్టు డీఈఓ మేడంకి అందజేయడం జరిగింది. డీఈఓ మేడం నుంచి మన కలెక్టర్ గారికి అందజేశారు. కలెక్టర్ గారి నుంచి మాకు తదుపరి విచారణ ఇంకా ఏం జరిగిందో మాకు తెలియదు. ఇంకా మాకు దాని గురించి సర్క్యులర్స్ అయితే ప్రజెంట్ ఇంతవరకు మాకు ఆఫీస్కి మా కార్యాలయానికి అందలేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్గా గుగ్లోత్ రాంబాయ్ అనే ఆమె అటెండర్ పోస్ట్గా పనిచేస్తుంది. మేము ఇదంతా చేసిందంతా వాస్తవమే సార్, అంతా కరెక్ట్గా ఉంది. మేము దీంట్లో ఏమి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడలేదు. అంతా మాకు ఇవ్వవలసిన బాధ్యత మాకు అంతకుముందు విజయలక్ష్మిబాయి గారు ఏమి ఆదేశాలు ఇచ్చారో ఆ పరిధి మేరకే మేము చేయడం జరిగింది. ఆ పరిధిని దాటితే మేము ఏమి చేయలేదు. ఎందుకంటే ఇదంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి మా సొంతంగా చేయాల్సిన పని మాకైతే అవసరం లేదు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ మేడం ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది. అదే మేము కలెక్టర్ గారికి విన్నవించాము. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న డీఈఓ మేడం గారికి, వాసంతి మేడం గారికి కూడా అదే విషయం చెప్పాము. అట్లాగే మా సెక్టోరియల్ మేడం అజిత మేడం కూడా ఇదే విషయాన్ని మేము కూలంకుషంగా మేడంతో విన్నవించాము. మేడము తదుపరి విచారణ నిమిత్తము ఆ పేపర్స్ అన్నీ, ఎంక్వైరీ చేసిన పేపర్స్ అన్నీ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. త్వరలో నివేదిక కూడా మన కార్యాలయానికి వస్తుంది. దీంట్లో మా టీచర్స్ అందరూ కోఆపరేట్ చేశారు. ఈ విషయంలో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మా టీచర్స్ అందరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తెల్ల పేపర్ మీద ఇది సంతకం పెట్టించుకున్నావా, అది విషయం మాత్రం అది వాస్తవం అనేది కాదు, పచ్చి అబద్ధం. ఎందుకంటే మా దగ్గర పేపర్స్ అనేవి మేము యూజ్ చేయము. ఎస్ఎంసీకి సంబంధించి మా దగ్గర ఒక బుక్ ఉంటుంది సార్, ఆ బుక్లో ప్రతి విషయాలు మేము రాస్తాము. ఆ రాసినమంటే వాళ్ళ సిగ్నేచర్స్ అనేవి ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు రాష్ట్రంలోనే ఉంది సార్ ఆ రూలు, ఎస్ఎంసీ మెంబర్స్కి సంబంధించి ఏ పోస్టు మన స్కూల్లో ఇవ్వకూడదు సార్. అది కూడా మాకు విద్యాధికారుల ద్వారా ఆ విషయం కూడా తెలిసింది. దానికి సంబంధించి తదుపరి విచారణ మన ఆదేశాల మీద, డీఈఓ గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాము, విన్నవించుకుంటున్నాము. కొంత పోటీ ఉంది నెలకొన్న సందర్భంలో. గతంలో ఎస్ఎంసీ వాళ్ళు, తర్వాత ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ లీవ్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిఆర్టీ ఈ ఎస్ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రి అనేటటువంటి క్యాండిడేట్ని ఎన్నుకోబడ్డారని చెప్పి వాళ్ళకి ఆర్డర్ కూడా వెళ్ళడం జరిగింది విత్ ద అప్రూవల్ ఆఫ్ ద కలెక్టర్. కానీ తర్వాత ఏమి అలిగేషన్స్ వచ్చాయంటే
ఎస్ఎంసి యొక్క తీర్మానాలు లేకుండా, తర్వాత వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వైట్ పేపర్స్ మీద అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ సైన్ తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ అంటే మిస్గైడ్ చేశారు అనేటటువంటి దాని మీద మాకు కంప్లైంట్ వచ్చిందండి. దాని మీద ఎంక్వైరీ చేయించాము, కానీ రిజిస్టర్ అవి చూసినప్పుడు దాంట్లో తీర్మానాలు రాస్తున్నాయి, తర్వాత వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి. సో అదే విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాము. అయితే కలెక్టర్ దానికి అంటే ఆమె ఎస్ఎంసీ చైర్మన్ ఉండి చైర్మన్ రాజీనామా చేసి దాంట్లో అంటే కుక్ పోస్ట్ మన అటెండర్ పోస్ట్ కోసము సెలెక్ట్ చేసుకున్నారని అన్నారు. దాని మీద కంప్లైంట్ రావడంతో కలెక్టర్ గారికి పెట్టిన సందర్భంలో కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయమని అన్నప్పుడు ఆ ఎస్ఎంసీ వాళ్ళు మేము తెలకాయతే మీద సైన్ చేసాము, మాకు పేరు అనౌన్స్ చేయలేదు సెలక్షన్ అయిన తర్వాత అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మనము ఫైల్ పుట్అప్ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అది క్యాన్సిల్ చేసి మళ్ళీ చెయ్యండి అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మేము రాంబాయికి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేయించాం, ఎవరు ఎన్యూ అండ్ మన సెక్టరల్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్ఎంసీని కూర్చోబెట్టి మళ్ళీ